దగ్గుబాటి వెంకటేష్ అనే కన్నా మనకి విక్టరే వెంకటేష్గా మన వెంకీ అందరికీ బాగా పరిచయం తన మూవీస్లో మంచి కామెడీ టైమింగ్తో బాగా నవ్విస్తూ సెంటిమెంట్ విషయంలో మనల్ని ఏడిపిస్తూ పంచి డైలాగులలో తనకంటూ ఒక ఇమేజ్ తెచ్చుకున్న వెంకటేష్ మన ఇంట్లో ఒక అబ్బాయిలానే ఉంటాడు వెంకటేష్ ప్రముఖ ప్రొడ్యూసర్ దగ్గుబాటి రామానాయుడు గారి రెండో కొడుకు అని అందరికీ తెలిసిందే వెంకటేష్ ఫ్యామిలీలో అతని నాన్నగారైన దగ్గుపాటి రామానాయుడు గారు అందరికీ సుపరిచితులే మరియు వెంకటేష్ అన్నయ్య దగ్గుపాటి సురేష్ కూడా అందరికీ బాగానే తెలుసు ఇంకా రాణా అయితే తెలుగు తమిళ హిందీ భాషల్లో బాగా పాపులర్ అయిపోయాడు వీళ్ళకి మించి వెంకటేష్ ఫ్యామిలీలో ఎవ్వరి గురించి వేరే బయట వాళ్ళకి తెలియదు ముఖ్యంగా వెంకటేష్ భార్య గురించి చాలా మందికి తెలియదు ఆయన భార్య పేరు నీరజ వెంకటేష్ పుట్టింది పదమూడు డిసెంబర్ పంతొమ్మిది వందల అరవై సంవత్సరంలో వెంకటేష్కి నీరజ్కి వివాహం పంతొమ్మిది వందల ఎనభై ఐదులోనే జరిగింది అంటే వెంకటేష్కి ఇరవై ఐదేళ్ల వయసులో నీరజ గారితో పెళ్లి జరిగింది ఇప్పుడు నీరజ్ గారి వయస్సు నలభై ఎనిమిదేళ్ళు వెంకటేష్ నీరజ గారికి మొత్తం నలుగురు సంతానం అందులో ముగ్గురు అమ్మాయిలు ఒక అబ్బాయి నీరజ వెంకటేష్ల కూతుర్ల పేర్లు ఆశ్రిత హయవాహిని భావన కొడుకు పేరేమో అర్జున్ రామ్నాథ్ దగ్గుపాటి ఇంట్లో పిల్లలకి అవసరమయ్యే ప్రతి పని నీరజ గారే దగ్గరుండి చూసుకుంటారట నీరజ్ గారికి వెంకటేష్ అంటే ఎంత ఇష్టం అంటే వెంకీ షూటింగ్ షూటింగ్కి వెళ్లే ప్రతిరోజు దేవుడి హారతి ఇచ్చి కార్కి తను ఎదురొచ్చి మరీ వెళ్తుందట నీరజ గారు ఎంబీఏని అమెరికాలో చదివారు ఇఫ్ యు లైక్ ద వీడియో ప్లీజ్ లైక్ అండ్ టాలీవుడ్ నగర్